ప్రభుత్వం అంటే కేంద్రం కావచ్చు రాష్ట్రం కావచ్చు కేంద్రం ఆ రోజు చట్టం చేసిన రోజు అప్పుడు ఉన్న డిమాండ్ ప్రకారం దేశవ్యాప్తంగా ఆ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది అప్పుడు ఏమన్నదంటే 2005 కంటే ముందు నివసించే వాళ్ళనే అన్నది మీ అందరికి తెలుసు మనందరి మనసుకు తెలుసు ఆ తర్వాత కూడా పోడైంది అంతే కదా కాదా కొంత అయింది వాళ్ళు అది మన చేతిలో చట్టం కాదు ఈ రోజు ఎక్కువ తక్కువ మాట్లాడాలంటే నేను రాజకీయాల కలెక్టర్ గారిని పెట్టుకొని అక్కని పెట్టుకొని నేను రాజకీయాలు మాట్లాడొద్దు కానీ ఇవాల ఎవరి చేతిలో ఆ చట్టం ఉంది ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏందంటే 2005 అనేది మనం పెట్టొద్దు నో పోయిన సంవత్సరమో ఆ పోయిన సంవత్సరమో కొట్టుకొని ఉన్నా అది నీదని ఫారెస్ట్ వాళ్ళ జోలికి మనం పోవద్దు మన జోలికి ఆయన రావద్దు అది జరగాలి అంతే కదా అంతే కదా మీకు ఇప్పుడు ఎవరు ఎవరు మీ జోలికి రారు ఆ చేసే బాధ్యత మీ తీసుకోండి మిషన్ కొట్టి పొక్కలు కొడుతున్నారు మేడం మూడు నాలుగు రోజులు అయితే ఐదు కూడా అయిపోతాయి ఉన్నాయి బాబు నీ పేరేంట శ్రీనివాస్ శ్రీనివాస్ మీ జోలికి రారు అయితే ఒక పేరు చెప్పి పది పది మంది మందం కొట్టుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు లేకపోతే మన గిరిజనుల అమాయకులను చేసి వాళ్ళ పేరు మీద గిరిజనేతరులు కొంతమంది వేరే అంటే బతకడానికి చేసే వాళ్ళు కాదు నలుగురు బతుకు ఇబ్బంది పెట్టే వాళ్ళు కొంతమంది ఉన్నారు అనేది ప్రభుత్వం దగ్గర ఉన్న సమాచారం ద్వారా అట్లా ఎవరైనా చేస్తారు ఇప్పటికీ మనం ఒకవైపు మనది మనం కాపాడుకోవడానికి ప్రయత్నం చేసే క్రమంలోనే ఇంకా అడుగులేకపోవడం కట్టలేకపోవడం నాలుగు రోజులు ఆపండి కాంట్రాక్టర్లు 10 కోట్లు 12 కోట్లు వచ్చిన రోడ్లను 5 ఏళ్ళు అయింది 3 ఏళ్ళు అయిందండి వాళ్ళు ఫారెస్ట్ వాళ్ళు ఒప్పుకోకుండా చేయకుండా ఆపిండ్రు మనం నాలుగు రోజులు పోకపోతే ఏమైతుంది ఒక నిర్ధారణ కానీ రాదండి ఆల్రెడీ ఇప్పుడు సాగు చేసుకున్న భూముల్ని జేసీబీ లోటి ఒక్కలు తీస్తున్నారు తీయని ఏమని చెప్తున్నా నువ్వు ఇప్పుడు మా దృష్టికి తీసుకొచ్చినావు కదా మేము ఒక ఆర్డర్ ఇస్తాము పోస్ట్ లేదురా మరి నేను తీసుకుంటాను ఫోటో కలర్ చేయించవచ్చు కదా ఇంకేదైనా ఇంత పెద్ద కాకుండా ఇంకా సన్నది ఇవ్వలే ఇదేమేమేమి ఆ తర్వాత డస్ట్ ఏమైనా పోయొచ్చు కదా ఇవ్వలేమేమి ఆ తర్వాత డస్ట్